దేశ వ్యాప్తంగా ప్రధానంగా దేశంలోని అన్ని రాష్ట్రాల్లో కూడా కరోనా ప్రభావం తన వ్యాప్తిని విస్తరించుకుంటూ పోతుంది. రోజుకు రోజుకి కరోనా ప్రభావంతో ప్రజలు కూడా చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. అయితే ప్రభుత్వాలు కూడా ఈ కరోనా మహమ్మారిని కట్టడి చేసే విషయంలో ఎక్కడ రాజీ పడట్లేదు. శానిటైజేషన్ విషయంలో కానీ, ఆసుపత్రిలో అందిస్తున్న చికిత్స విషయంలో కానీ, క్వారంటైన్లో అనుమానితులు ఎవరైతే ఉన్నారో, కరోనా పాజిటివ్ రోగులు కానీ లేదంటే ఐసోలేషన్లో చికిత్స పొందుతున్న కరోనా రోగుల విషయంలో కానీ ప్రభుత్వం చాలా కీలక నిర్ణయాలు తీసుకుంటుంది. కరోనాను అంతం చేయడమే లక్ష్యంగా టెస్టుల సంఖ్య కూడా రోజు రోజుకి పెంచుకుంటూ పోతుంది. అయితే ప్రధానంగా జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చిన తర్వాత సంక్షేమ పథకాలకు సంబంధించి కానివ్వండి, ఇతరత్ర పథకాల విషయంలో పెద్దపీట వేశారు. అన్నింట్లో విద్యకు అలాగే వైద్యానికి పెద్దపీట వేశారని చెప్పాలి. అయితే ఈ కరోనా మహమ్మారి కారణంగా పూర్తిగా స్కూళ్ళు మూతపడ్డం, మార్చి మొదటి వారం నుంచే స్కూళ్ళు మూతపడ్డాయి. తర్వాత కరోనా విజృంభణ పెరిగిపోవడం, ఇప్పుడు స్కూళ్ళు తీసే పరిస్థితి అయితే లేదు. అయితే తాజాగా జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ ఈ స్కూల్స్ ఓపెనింగ్కు సంబంధించి ఒక కీలక ప్రకటన చేశారు. తాజాగా ఉన్నత స్థాయి అధికారులతో ఆయన నిర్వహించిన సమావేశంలో కొన్ని అంశాలను వాళ్ళు ముందుంచారు. ఇప్పుడు జరుగుతున్న నాడు నేడు కార్యక్రమం ఏదైతే ఉందో అది ఎట్టి పరిస్థితుల్లో 31 తేదీకి పూర్తయిపోవాలి అని చెప్పి ఆదేశాలు జారీ చేయడం, అదే నేపథ్యంలో 5 సెప్టెంబర్ నుంచి స్కూళ్లను రీఓపెన్ చేయాలి, స్కూళ్ళన్నీ కూడా ప్రారంభించాలి అనేది కూడా ఆ దిశగా ఏర్పాట్లు చేయండి అనేది కూడా జగన్మోహన్ రెడ్డి గారు అధికారులకు ఆదేశించినట్లయితే చాలా స్పష్టంగా అర్థమవుతుంది. అంటే ఒక రకంగా స్కూళ్ళు మళ్ళీ ఎప్పుడు ప్రారంభమవుతాయి, 2020-21 విద్యా సంవత్సరం అంటే ఈ అకాడమిక్ ఇయర్ ఎప్పటి నుంచి ప్రారంభమవుతుంది అనేది, ఇప్పటికే 50% తరగతి నిర్వహించే క్లాసుల్ని సంఖ్య తగ్గించారు, ఆల్రెడీ తగ్గిస్తూ గతంలోనే నిర్ణయం తీసుకున్నారు. దాంతోపాటు అంటే డే బై డే తరగతులు నిర్వహించాలి అనేది కూడా ఒక ప్రణాళిక కూడా సిద్ధం చేస్తున్నారు. అంటే వారంలో 3 రోజులు మాత్రమే స్కూల్కి వెళ్లాల్సి ఉంటుంది, 3 రోజులు ఆన్లైన్లో పాఠాలు నిర్వహించాలి. ఆన్లైన్ మీన్స్ టీవీ ద్వారా అలాగే యూట్యూబ్ ద్వారా పాఠాలు నిర్వహించాలి అనేది ఆ దిశగా కూడా అన్ని ప్రయోగాత్మకంగా సిద్ధం చేయబోతున్నారు అనేది కూడా ఒక స్పష్టత అయితే వస్తుంది. మొత్తానికి 5 సెప్టెంబర్ నుంచి ఆంధ్రప్రదేశ్లో ప్రభుత్వ పాఠశాలలు తెరుచుకోనున్నాయి. మళ్ళీ పిల్లలందరూ కూడా, విద్యార్థులందరూ కూడా బడిబాట పట్టేందుకు సిద్ధం కావాల్సిన సమయం ఆసన్నమైంది అనేది అయితే ప్రభుత్వం నుంచి అధికారికంగా ఒక స్పష్టత అయితే వస్తుంది. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.